పల్నాడు నివురు గపిన నిప్పులా ఉంది. నేటి నుంచి కౌంటింగ్ పూర్తయిన మరుసటి రోజు వరకు అంటే 5వ తేదీ సాయంత్రం వరకు పల్నాడులో బంద్ కొనసాగనుంది. వ్యాపార వాణిజ్య సంస్థలన్నింటినీ మూసేశారు. 4న కౌంటింగ్ నేపథ్యంలో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కౌంటింగ్ రోజున నరసరావుపేటను అష్టదిగ్బంధనం చేయనున్నారు. 3000 మంది పోలీసులతో పల్నాడులో భారీ భద్రత ఏర్పాటు చేశారు. లాడ్జిలు, కళ్యాణ మండపాలు సైతం మూసివేశారు. జిల్లా కేంద్రం నరసరావుపేటలో 3 ఎస్పీ స్థాయి అధికారులు, 4 అడిషనల్ ఎస్పీలు, 7 డిఎస్పీలు మకాం వేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కౌంటింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఈసీ కఠిన ఆదేశాలతో మరింత అప్రమత్తమయ్యారు పల్నాడు పోలీసులు. పల్నాడు బంద్ పై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. పల్నాడు జిల్లాలో ఉన్న పరిస్థితి దృష్ట్యా పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు నుంచి 5వ తేదీ సాయంత్రం వరకు దుకాణాలు బంద్ చేయించాలనేటువంటి ఆలోచన చేసింది. సో ఈ రోజు 2వ తారీఖు, 3, 4వ తేదీ కౌంటింగ్ రోజు, ఆ తర్వాత 5వ రోజు అంటే కౌంటింగ్ మూసిన తర్వాత కూడా మరొక రోజు అదనంగా షాపులు వ్యాపారాలు మూసివేయాలని చెప్పని పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో 144 సెక్షన్ అమల్లో ఉన్న నేపథ్యంలో ప్రజలెవరు కూడా గుమిగూడే పరిస్థితి ఉండకూడదు. అదేవిధంగా కౌంటింగ్ జరిగే 4వ తేదీన ఎట్టి పరిస్థితుల్లో 144 సెక్షన్తో పాటు 30 యాక్ట్ కూడా అమలవుతుంది. కాబట్టి వ్యాపారాలు తీయటానికి కానీ కళ్యాణ మండపాలు, లాడ్జీలు అద్దెకివ్వటానికి కానీ కుదరదని పోలీస్ శాఖ స్పష్టం చేసింది. అదేవిధంగా పల్నాడు ప్రాంతంలో 3000 మందితో పహారా కాస్తున్నామని, ఎట్టి పరిస్థితుల్లో కౌంటింగ్ను ప్రశాంతంగా జరిపి తీరాలనే ఆలోచనతో పోలీస్ శాఖ ఉంది. అదేవిధంగా ఇప్పటికే జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీ కూడా అక్కడ పూర్తి స్థాయిలో తమ సిబ్బందిని మోహరించి ఉన్నారు. అదేవిధంగా ఎస్పీ స్థాయి అధికారులు 4, అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులు 4, అదేవిధంగా డిఎస్పీ స్థాయి అధికారులు మిగతా సిబ్బంది కలిపి మొత్తం 3000 మందితో పల్నాడు జిల్లాలో చీమ చిటుక్కుమన్న సమాచారం వచ్చేలాగా తమ భద్రతా విభాగాన్ని తయారు చేశామనేది చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో పల్నాడు ప్రాంతంలో ఇప్పటికే అనేక గ్రామాల్లో తిరిగినటువంటి పోలీస్ శాఖ ఉన్నతాధికారులు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి కౌంటింగ్ రోజున ఎలాంటి చిన్న చిన్న అవాంతరాలు సృష్టించినా వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని స్పష్టం చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లాలో మరింత భద్రత పెంచారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇదే భద్రతను కౌంటింగ్ ముగిసిన తర్వాత మరో 10 రోజుల పాటు కొనసాగిస్తామని ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పల్నాడు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే ఏదైనా కేసుల్లో ఎదుర్కొంటే దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. ఇది 144 సెక్షన్తో పాటు జిల్లాలో నెలకొని ఉన్న అంటే ఈసీ ప్రత్యేక అధికారాలు ఇచ్చింది, ఈసీ ప్రత్యేకంగా పల్నాడు మీద కాన్సన్ట్రేషన్ చేసింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పల్నాడులో ప్రశాంత వాతావరణం కొనసాగేలా పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటుంది. దానిలో భాగంగానే ఈ రోజు నుంచి 5వ తేదీ సాయంత్రం వరకు షాపులు మూసేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఆ తర్వాత కూడా పరిస్థితులను బట్టి 144 సెక్షన్ కొనసాగిస్తూ మరింతగా కఠినతరమైనటువంటి చర్యలు కూడా తీసుకోబోతున్నామనేది పోలీస్ శాఖ స్పష్టం చేస్తోంది.